వైభవంగా శ్రావణ శుక్రవార లక్ష్మీ వ్రత పూజలు పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా అనపర్తి స్థానిక పాత ఊర్లోని బత్తుల విష్ణు శేఖర్ నివాసంలో కొలువుదీర్న కోట సత్తమ్మ తల్లికి ఘనంగా పూజలు ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు రెడ్డి సురేష్ శర్మ భక్తులకు శ్రావణ మాస విశిష్టత వివరించారు. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంలో విశేషముగా వ్రత అనంతరమే ముత్తైదులు కాకేసుకొని వారికి తాంబూలం ఇచ్చి ప్రతి స్త్రీ కూడా లక్ష్మీ స్వరూపముగా భావించి ఆవిడకు బొట్టు పెట్టి పాదాలకు పారాయణి రాసి ఆవిడికి పసుపు కుంకుమతో రవికల గుడ్డ కానీ తాంబూలం ఇచ్చి వారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. ఇది భారతీయ సనాతనమైన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్నవారు లేనివారు అనే తారతమ్యం లేకుండా అందరి సమానత్వాన్ని చూసే ఒక పండుగలా పవిత్రమైంది. శ్రావణ మాసంలో పౌర్ణముందు శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని కనుక పూజిస్తే సకలైశ్వర్యాలను కలగజేస్తానని సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమైన వరదాయిని వరలక్ష్మీదేవి చారుమతికి ఉపదేశించిన వ్రతం ఇది. కొన్ని లక్షల సేవలు కూడా చేసుకుంటున్న ఒక మహిమాన్వితమైన వ్రతం వరలక్ష్మి వ్రతం. ఎవరైతే ఈ వ్రతాన్ని చేసుకుంటారో వారు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉంటారని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, విక్రమార్క చక్రవర్తి కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుని కంకణం కట్టుకుని సింహాసనం అధిష్ఠించినట్టుగా మనకు పురాణాలు చెప్తున్నాయి.